కమ్ ఇన్ సార్ ప్లీజ్ వెల్కమ్ మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఈ లోగా మేము రెడీ చేసుకుంటాం నౌ అరే అరే రికార్డ్ చేయి రికార్డ్ చేయి అలాగే సార్ నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా ఎలా ఉందరా యాస్ట్ ఇస్ అదే మనం ఇంత కార్లో ఉన్న పాట సేమ్ సార్ ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు అవును బాయ్ ఆ టెంపో ఏంటి ఈ టెంపో ఏంటి ఆ ట్యూన్ ఏంటి ఈ ట్యూన్ ఏంటి ఆ భాష ఏంటి ఈ భాష అది హిందీ అండి తెలుగు అండి బ్లూటూత్ సమ్మెన్ లోపలికి రమ్మరు బ్రేక్ ఇద్దాం నమస్కారం అండి నమస్కారం కూర్చో థ్యాంక్ యూ సార్ పేరేంటి శ్రావణి బ్యూటిఫుల్ నేమ్ పేర్లోనే సంగీతం ఉంది సే శ్రావణి టు బి ఫ్రాంక్ మనకు శృతి లయ తలుపులు తాళాలు గొళ్ళలు ఏమీ తెలియవు బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్ ఎలాగా పక్కో ట్యూన్ దొబ్బేయటం వల్ల వినపడింది సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కి సింగర్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం ఓ డోంట్ మిస్టేక్ మీ అంత అండర్స్టాండింగ్ గా ఉండాలన్నదే నా ఉద్దేశం ఓకే ఈ సంగీతం తొక్క తోటకూర గురించి కాసేపు ఆపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేసి పాప కార్ పంపించు వచ్చేస్తుంది అలాగే సార్ అర్థమైందిగా బాగా అర్థమైంది నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను నిన్ను కాదు నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్ నమస్తే టాటా ఇండికమ్ స్వరాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసిన కంటెస్టెంట్స్ లో ఎవరు ఫైనల్స్ కి చేరుతారో నిర్ణయించడానికి విచ్చేశారు ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ జే సూర్య గారు సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ శృతి ఫ్రమ్ శ్రీకాకుళం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రంలోనిది ఓం నమ శివాయ రచన వేటూరి గారు సంగీతం ఇళయరాజా గారు మా రాజా గారు ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు రాజాజీ అని గౌరవంగా పిలుస్తుండేవాడిని ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ ఎప్పుడు అంటుండేవారు అరే జయా నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రాని అందుకే ఆయన ట్యూన్ కాపీ పడుతున్నా వినపడింది ఎనీవే ఆల్ ద బెస్ట్ నువ్వు పాడింది ఏ రకం తల్లి హిందూళం సార్ హిందూళం అంటే సారీగమా అలా నువ్వు ఎలా అన్నావు సగం మద మరి ఏది హిందూళంలో రీ ఉండదు సార్ రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి అదే మ్యాజిక్ ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి గాడ్ బ్లెస్ యూ తల్లి థ్యాంక్ యూ సార్ మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్ నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది సామాజ్య వరగమణ రచన వేటూరి గారు త్యాగరాజ కీర్తన సంగీతం కేవి మహాదేవన్ మా మామ పాట ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ కాంపదీస్ మీరు చేశారని చెప్తారేంటి శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా ఏది ఒక పట్టాను ఒప్పుకోడు ఒక్కోసారి రాత్రులు రెండైపోయేది నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను తక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నారు ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు నా జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఇచ్చేవారు అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్ క్యారియర్ చెప్పేదా
పాట ఉన్నదే నెంబరు నువ్వు పాడుతున్న టెంపో ఏ తగిడ 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 మీ 24 తగిడ 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 68 ఆ పాట విలువ తెలుసే మీకు యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్ చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్ వెర్ ఇస్ ద రొమాన్స్ ఐ వాంట్ రొమాన్స్ yes నేను ఏమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది నాదం ఉంటుంది స్వరం ఉంటుంది నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను ఐఎమ్ టెల్లింగ్ దట్ ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి డోంట్ డిసప్పాయింట్ us అండర్స్టాండ్ మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు గెస్ట్ హౌస్ కే కనీసం ఫైనల్స్ లో నేను డెడికేషన్ చూపించు బ్రేక్ అవడానికి మేము రెడీగా ఉన్నాం ఆల్ ది బెస్ట్ అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను పోలేదని డిసప్పాయింట్ అయ్యవా సర్లేండి ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త శాస్త్రి లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ సార్ మీకోసం వచ్చారు సార్ లోపల రమాను అలాగే సార్ సమజవర్గం ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది లడికి 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 ఆపరా శాస్త్రి లడికి తీసి తడిక పెట్టరా తడిక ఓకే తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి వన్ టూ త్రీ నువ్వు తెరిచిన వెదిల్కి ఖైరతాబాద్ జైసూర్య యూత్ అసోసియేషన్ ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఎల్లు పుల్లు చల్లుతామని చెప్పి పాతికేలు పట్టుకెళ్లారు కనీసం చప్పట్లు కూడా కొట్లా మేము ఆ టైప్ కాదు సార్ మరి ఏ టైప్ వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు మేమేం తీసుకోకుండానే కొడతాం అలా అయితే హ్యాపీనయ్యా కూర్చో థ్యాంక్ యూ సార్ ఇంతకు ఏం పని మీద వచ్చారు చెప్తాను మీ బర్త్డే వస్తుంది కదా సార్ అన్నదానం చేస్తారా రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి బ్లెస్సింగ్స్ కాదు సార్ బ్లడ్ కావాలి ఎవరిది మీదే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ చెప్తాను సార్ రేయ్ తలుపులేసేయండి రేయ్ ఆడోరేసారా రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్ నా రక్తం పంచడానికి నువ్వు ఎవడవా ఒక్క ట్యూన్ దొబ్బేడా వాచ్మన్ కాల్ ద పోలీస్ కొడతారండి ఎందుకు కొడతారు సార్ అరే అడిగితే అర్థమైందా క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి ఏం చేయాలి సార్ ట్యూన్ చేయాలి దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అలాగే అరే B22 తాగాలి తెలుగు గాలి తాగాలి తాగి తెగ తూగాలి తోటమాలి కపాలి అనాలి తలే పగిలి ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా నేనేం చేశాను సార్ కంగారు ఎందురా చెప్తాను కదా రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా అర్థమైందా ఎందుకు కొట్టాను అర్థమైంది సార్ ఏం అర్థమైంది మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎదవటి ఇట్లీ ఆడకో సొంత పాట పాడు బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు చేయరా సడన్ గా రాదు సార్ ఏంట్రా గారం గుడి అస్తమానం కొట్టకండి సార్ సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్ అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్ ఎవరు తీసుకోలేదు ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్ చేసుకోరా
వద్దంటే ఏములాడపోతాను అంటడే, బోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపొంగయ్యకదిగా మూటముల్ల పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటే, బాటా పైలమే అవ్వా, మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపోయే నంబరు. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయమేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అర్థమైంది సార్, మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. గణేశ్వర్ అంటే చుట్టూ రౌడీస్, ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా, చేతిలో కుంచె పట్టుకునేంత సింపుల్ గా కూర్చున్నారు. మీ సినిమాలలో చూపెట్టిన టార్నీని ఒడుచుకుంటూ కూసమంటావా? పెయింటింగ్ అంటే మనకి పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్రలేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి, కుళ్ళబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి, డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అది కూడా నువ్వే చెప్పండి సార్. అది భయ్య, అది భయ్య జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్ లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడి ఎలా కొట్టాడు మీరు వాడిని ఎలా కొట్టాలి? వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టునే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబల కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమన్ వాయించినట్టు కొట్టుడో పాడించడు, కొట్టుడో పాడించడు. అసలు ఒక మాటలు చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే, నాటకం చెప్పాలంటే కుక్కడు కొట్టాడు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే, వాడి పుంగివాల కొట్టినట్టు మేము వాని పుంగివాల కొట్టాలి అంతే కదా? అంతే భయ్య. ఇంతకీ ఎవడాడు? మంచిగా ఉన్నవరా గుండ్రంగా బొంగరం లెక్క, మాకు మాకే పెట్టి మా దందని డౌన్ఫాల్ చేయడానికి చూస్తున్నావు అబ్బే. నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది, కొంచెం రిలాక్స్ అవుతాను సార్. సార్ కదలగండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి ఇస్తారు మీ బొమ్మ. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఏయ్ క్రియేషన్ ఉన్నాను అని ఖాళీ బొమ్మ గీసిట్ చేస్తున్నా, ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో. మళ్ళీ బొమ్మ గీస్తారా సార్? లేలే, బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. నన్నేం చూస్తున్నావే గాడ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. బాగా స్ట్రెయిన్ అవుతూ ఆలోచిస్తున్నారు, ఏమన్నా ట్యూన్ చేస్తున్నారా గురూజీ? ప్లాన్ చేస్తున్నాను. దేనికి? ఆ బొట్టు సినిగండి జ్ఞానేశ్వర్ గారిని ఎలా వేసేయాలని. జరిగిందంతా మీరు సాటిస్ఫై అయినట్లేరు, ఎందుకండి? ఎక్స్టెన్షన్ లో వదిలేయండి. పగలా ఉంటుందో నీకు తెలియదురా. ఎందుకు తెలియదండి, మొన్న మేము అందరం చూసాం కదా ఇక్కడ. ఈ రివెంజ్ తో బ్రెయిన్ ఫుల్ అయిపోయింది, ఏం క్రియేట్ చేయలేకపోతున్నా. కొత్తగా ఈ క్రియేటివిటీలు అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్కి వెళ్ళి సీటీలు కొనుక్కోతా పదండి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సటైర్స్. మీ బాధ నాకు అర్థమైంది సార్, రివెంజ్ ఎలా ఉంటుందో రాయలసీమ వాస్ గా నాకు తెలుసు. నాకు తెలిసిన ఫ్యాక్షనిస్టులు కొంతమంది ప్రస్తుతం సిటీలోనే ఉన్నారు సార్, వాళ్ళని కలిస్తే మీ పని అయిపోతుంది సార్. నా రివెంజ్ బ్యాక్ డ్రాప్ చెప్పి మీ టైం వేస్ట్ చేయండి. ఒక డే చేయాలి, ఎంత అవుద్ది? పర్సన్ బట్టి ప్రైజ్ అవుద్ది. వీడే అదిగో తీసుకొచ్చాను. ఎవరు పుట్టోడా? ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాతో చిన్న అప్లికేషన్ సార్. ఏమూటే నువ్వే తెలుస్తావా సార్? వాడు ఓపెన్ అయ్యే లోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. కేరా, నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏం మూసిన కొట్టావే? ఏమి చూస్తాడారు? తెలుసు తెలుసు. మా జరు
ఉంటే చచ్చిపోతుంటరా అన్న. నువ్వు వచ్చినావేమోనా అన్న? వానికి తాగిపిచ్చి వాని తలిగిర్రా అంటే మీరు తాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడరా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గాడన్న ఈ పొట్టి సాలేవాడ. అవునన్నా. అబ్బే ఓ సాలేని అయ్యాకి ఏదు పెట్టినోళ్ళు ఇద్దరు పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్ లోనే చేశాం గురుజీ. ఏం ఆర్డర్ లో చేసావు? ఆర్డర్ అంటే చెప్పు అసలు. కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురుజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు. ఉందా? నువ్వు వెనకలవే. అలాగే వెళ్ళ. ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురుజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసినాయి. లేదంటున్నాడు కదా గురుజీ, ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారు మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. చచ్చిపోయారు బాబాయ్ దొంగనాడు, చెప్పాడు వంగ తీసుకొట్టే కొడుకుని ఉసుదండి పాబడినట్టు కొట్టేశాడు. దెబ్బలు తినాలని తెలుస్తుంది ఆ బాధ. ఆ నబ్బా లత్కోరు నాయల గలిస్తాడు. నువ్వేంటి బొట్టు సీన్లో మాట్లాడుతున్నావు? మరి నన్నేం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవీను, కాపీ కొట్టానంతే. అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లెలు ఇద్దరు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు, కనీసం ఆపడానికి కూడా రాలేదు. ఎంత రెడ్డిగా అయిందో చూడు. నీ పెయిన్ నాకు అర్థమైంది. మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేయిస్తా. కింద 3 గుట్టలు, పై 4 టక్కలు కొడితే 2 బొంగులు పదారు బద్దలైతాడు సలాడు. నీచుకోమే కుత్తే. శ్రావణి నీ భాష అంటే అలాగుంది. అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా, అందుకని. అలా పాముతూనే ఉండు. నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీరికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదాన్ని పోదాం. ఎక్కడ్రా, నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామజవర్గమన గురూజీ శాకిశోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణి మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞాని, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తావు. ఆలోచించు, ఛాన్స్ ఇవ్వరు. ఏమన్నావు రానా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టు, రైడ్ చేస్తా. అలాగే సార్. దండం పెట్టిపోయి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఇస్తున్నావేంటి? నువ్వు ఊరుకమ్మా, దుద్దు దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావంట్రా అన్నా, ఈ కాళ్ళు బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గా ఇస్తున్నట్టు ఇస్తారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయకచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయ, లేకుంటే టకాయర్ లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది చేసు. థ్యాంక్ యూ బావగారు. అదే ఒకళ్ళిద్దరు దావుందే డాక్టర్లు అవుతా అర్రా ముట్టడి పడుతుంది చేసుకొని నువ్వు కానీ బాబు. కానీ మంచి లాంటి గురుజీ. గురుజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయకచోరే లాక్ జబర్దస్త్ స్విచ్ చేసే. లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ కలిగినప్పుడు రిలీజ్ అయిపోతుంది, అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి,
ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజవర్గమనా అన్నారు. శంకరావరణం అయింది. హ్యాపీయే కదా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువుగారు కింగ్ కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో నిజమంటారే, ఆయన ఇక్కడ కదలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకోటి చూసుకోండి, పెట్టేయండి. అరే శాకిషోర్, ఓసారి ఆ గోపిమోహన్ గారి దగ్గరికి పోని. అస్తమానం అడుపోని ఇడుపోని అంటారు. నేను ఆటో డ్రైవర్ లా కనపడుతున్నానా? అయినా వాడితో పనండి మీకు. ఆ జ్ఞానేశ్వర గారిని వాడి గ్యాంగ్ ని గంగలో కలిపేసి ఐడియా వచ్చిందిరా. కాళ్ళు చేతులు పోయినా మీకు బుద్ధి రాలేదు. కాళ్ళు చేతులు పోతే ఏంట్రా, పక్క తీర్చుకోవడానికి నోరు మిగిలింది కదా. ఏ అది కూడా పోగొట్టుకుందామనే? నేను పోగొట్టుకుంటాను, వాళ్లే పోయేలా చేస్తానో నువ్వే చూద్దు గారి పని. కింగ్ నువ్వే మాయ చేసినట్టు అని ఏదో బిల్డప్ ఇచ్చా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? అది నాకు అర్థం కావట్లేదు రా కొన్నా. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అమ్మా అప్పజీ, డమీ గడ్ని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి డ్రామా నాడేవరా? ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేద్దామని ఎంత ప్లాన్ వేసారా? మీకు నిజం చెప్పింది 10 బైహార్ట్ చేసుకోవడానికి కాదు, ముందు వాడి సంగతి తప్పదండి. సును, అప్పజీ గారితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడు ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఎదవలించేద్దామనుకున్నారా? మందకోయిందా? నేనే కింగ్. నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు 10 వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. అదంటే చెప్ప. ఉపనయన రోజు మీ నాన్నగారు నీకు బహుమతి ఇచ్చారు, అదేడ చెప్పు. తగలయ్యా, వాడు కింగ్ అని చెప్తున్నాడు కదా. పోలీసులు ఫోన్ పెడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్క పడేస్తారు. చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు, గుర్తుంది. నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు గారు. చేస్తే విరో ఏములడ రాజన్న, నువ్వెంత పని చేస్తే విరో ఏములడ రాజన్నా.